చేనేత రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు చీర ధరించే సాంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశం అభినందనీయమని విశ్వ కాలేజీ కరెస్పాండెంట్ దొరబాబు అన్నారు. వచ్చే నెల 4న సాగర తీరంలో నిర్వహించనున్న చేనేత చీర నడక కార్యక్రమం 2వ ఎడిషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. యువతలకు చీరకట్టు గొప్పతనం, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం, నడక వల్ల కలిగే ఆరోగ్యంపై అవగాహన కల్పించనున్నారు. ఇక వచ్చే నెల 4న విశాఖ బీచ్ రోడ్లో ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆక్సిజన్ టవర్స్ లో విశ్వ కాలేజ్ కరెస్పాండెంట్ దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సభ్యులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుధా పద్మశ్రీ, కోశాధికారి బడా సంగీత, కల్లూరి ఉష, సత్య, బుల్లయ్య, కాలేజ్ డీన్ రాధా, స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సభ్యులు పాల్గొన్నారు. 7th హ్యాండ్లూమ్స్ డే, సో ఆగస్టు 6th కండక్ట్ చేసాం. చాలా సక్సెస్ఫుల్ అయింది. మోర్ దెన్ 7000 పీపుల్ అటెండ్ అయ్యారు. సో మనం అప్పుడు చేసిన శారీ వర్క్ మనకి మోడీ గారి లెవెల్లో ట్వీట్ వచ్చి సపోర్ట్ కూడా వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ కూడా అప్పుడు ఐడెంటిఫై చేసింది. సో మనం ఏంటంటే మన కాన్సెప్ట్ లాస్ట్ టైం బాగా రీచ్ అయింది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఈ సాంప్రదాయం వైజాగ్ నుంచి కొనసాగిందాం. దేశం మన వైపు చూసేలా మనం ఈ పండుగల ప్రతి సంవత్సరం చేసుకుందాం. ఈసారి ఆగస్ట్ 4th చేస్తున్నాం. ఈ శారీ వర్క్ ఏంటంటే మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రధాన ఉద్దేశం మన హ్యాండ్లూమ్ అనేది చేనేత అనేది బాగా వెనకబడిపోయింది. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్, కష్టాల్లో ఉన్నారు. సో ప్రమోషన్, ప్రతి ఒక్కరు మంత్లీ ఏదో ఈవెంటో, ఆఫీస్ మీటింగో, బిజినెస్ మీటింగ్కో, జెంట్స్ అవని, లేడీస్ అవని, పిల్లలు అవని ఆ చేనేతని అలవాటు చేయాలన్నది ఒకటి. మన కల్చర్ ట్రెడిషన్ శారీ ఇప్పుడున్న యూత్ ఎక్కువగా అది మర్చిపోయారు. సో దాన్ని ఎక్కువ హ్యాబిట్యుయేట్ చేయడానికి కూడా ప్రమోషన్ కింద. సో దానికి అట్ ది సేమ్ టైం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాక్ 3K. సో 3 మంచి ఉద్దేశాలు, అంటే ఫిట్నెస్, అట్ ది సేమ్ టైం హ్యాండ్లూమ్, అట్ ది సేమ్ టైం మన కల్చర్ ట్రెడిషన్. సో ఈ 3 సాంప్రదాయాలను కలుసుకుని ప్రతి సంవత్సరం ఇదో పండగలా ప్రతి ఇయర్ చేద్దామని డిసైడ్ చేసాం. సో లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ అయ్యాం. ఈసారి కూడా నాకు తెలిసి మీ అందరూ సపోర్ట్ చేస్తారు. దేశం, ప్రపంచం మన వైపు చూస్తుంది. ఓ 10,000 మందితో మనం ఈసారి కూడా వి విల్ రాక్. సో మీరు అందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. సొసైటీ తరఫున ఈ ఆగస్ట్ 4వ తేదీన ఉదయం 6 గంటలకి ఈ చేనేత హ్యాండ్లూమ్ డే సందర్భంగా, ఆగస్టు 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఆగస్టు 4th ఈ శారీ వాక్ నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా సుమారు 10,000 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అది ఇంకా మోర్ ఉమెన్, ఇంకా 10,000 దాటి 15,000 వరకు కూడా ఇది రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం. లాస్ట్ ఇయర్ మేము స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ తరఫున ఒక మంచి ఈవెంట్ చేయడం జరిగింది. అదే శారీ వాక్ లాస్ట్ ఇయర్ అది ఆగస్ట్ 6th అయింది. ఈ సంవత్సరం ఇది ఆగస్ట్ 4th, ఆదివారం ఆగస్ట్ 4వ తారీఖున ఉదయం 6 గంటలకి ఆర్కే బీచ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని నేను కోరుచుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఆగస్ట్ 4th మార్నింగ్ 6:00 బీచ్ రోడ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి మన శారీ వాక్ ఈవెంట్ మనం కండక్ట్ చేస్తున్నాం. మేమందరూ పార్టిసిపేట్ చేస్తున్నాము. లాన్సమ్ గేటెడ్ కమ్యూనిటీస్ కాకుండా ఇంకా కాలేజెస్, ఇంకా మిగతా వాళ్ళు చాలామంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మోర్ దాన్ 6,000 మెంబర్స్. సో ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ని ఇంకా సక్సెస్ఫుల్ చేస్తారని వి ఆల్ ఆర్ విషింగ్. ఫస్ట్ 4th సండే శారీ వాక్ ఒకటి మనం వెళుతున్నాం, శారీ వాక్ వెళుతున్నాం అందరం కలిసి. సో ఈ శారీ అనేది ఒక బ్యూటిఫుల్ ఒక ఇది మాట, ఒక అందమైన ఇది. ఇప్పుడైతే ఆడపిల్లలు అసలు ఎవరు శారీస్ కట్టుకోవటం లేదు, ఈవెన్ లంగా ఉని వేసుకోవటం లేదు, ప్యాంటు షర్టు. ఎందుకు మా మనోహరాలు ఉంది, దాన్ని ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కానీ లంగా ఉని వేసుకుంటే వేసుకోదు అసలు. వాళ్ళ అలాంటి పిల్లల కోసం ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళాలని నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. మా మనోహరాలు చీర కట్టి తీసుకుని వెళ్తాను ఇప్పుడు నేను. ఇది ఒక బహానేలాగా ఉంది అన్నమాట మాకు. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసాము అందరూ. మేమైతే బస్సు కట్టుకుని వెళ్ళాము. ఈసారి కూడా అందరం కలిసి అలాగే వెళ్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్సే, అందరినీ తీసుకొచ్చాను. అలాగే మళ్ళీ శారీ వాక్ కూడా అందరం వస్తాము. సో అందరూ శారీ కట్టుకుని చక్కగా ఆ రోజు వాక్ చేద్దాం కలిసి. కనీసం 3 కిలోమీటర్స్ అన్న ఆ రోజు అయినా నడుస్తారు లేడీస్.